వచ్చేసి గొర్రెల మంద అనేటువంటిది ఒక కథ చెప్పబోతున్నాను. ఒక అడవిలో ఒక గొర్రెల మంద ఉండేదనమాట. ఒక 7 వర్షాలు సరిగ్గా కురవలేదు, ఎండలు బాగా కాశాయన్నమాట. దానితో అడవిలోని చెట్లన్నీ వచ్చేసి చేమలు కొల్లనులు నీటి కాలువలు ఎండిపోయాయన్నమాట. ఆ గొర్రెల మంద ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి పక్క అడవికి బయలుదేరినాయన్నమాట. రోజుగా ఆ గొర్రెలకు సరైనటువంటి ఆహారం అనేటువంటి దొరకనే దొరకదు. పైగా ఎండ వచ్చేసి ఎక్కువగా ఉండేది. దప్పికతో గొంతులు ఎండిపోగా గొర్రెలు నీటిని అన్వేషిస్తూ చాలా దూరం ప్రయాణించాయన్నమాట. అలా అవి కొంచెం దూరం నడిచాక వాటికి ఒక చిన్న కొలను కనిపించింది. వెంటనే వెళ్ళి దాహం తీర్చుకున్నాయన్నమాట. ఆ కొలను పక్కనే ఒక గొంగలిపై గింజలు ఉండటం గమనించింది ఒక గొర్రె. మిత్రులారా, అక్కడ గింజలున్నాయి, పదండి మన ఆకలిని తీర్చుకుందాము సంతోషంగా అంది గొర్రె. ఆగండి, అడవిలో గొంగలిపై గింజలు ఎందుకుంటాయి అని ఇంకో గొర్రె అడిగిందనమాట. ఇది తప్పకుండా ఎవరో వేటగాడు వేసినటువంటి వల అని చెప్పింది ఇంకో గొర్రె. కానీ మిగతా గొర్రెలు ఆ హెచ్చరికని పట్టించుకోలేదు. పరుగు పరుగున వెళ్ళి ఆ గింజలను తినసాగాయన్నమాట. ఇంతలో ఒకసారి గొంగలి భూమిలోకి జారి పడిపోయింది. ఆ గొర్రెలన్నీ ఒక గుంటలోకి పడిపోయినాయన్నమాట. గుంటపై గొంగలి కప్పి గింజలను ఎర్రగా వేశాడు వేటగాడనమాట. గొర్రెల యొక్క మంద బరువుకి ఏమైపోయింది, గొంగలి క్రింద దిగిపోయి ఆ గొర్రెలన్నీ గుంటలో పడిపోయినాయన్నమాట. అవి గుంట నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నించాయి, కానీ ఆ గుంట కొంచెం లోతుగా ఉండడం వల్ల అవి బయటకు రాలేకపోయావు. తన మిత్రుల దుస్థితి చూసినటువంటి ఆ తెలివైన గొర్రెకి ఒక ఉపాయం తట్టింది. అది వెంటనే ఆ గుంట అంచున నిలబడి, మిత్రులారా, నేను కొన్ని చిన్న కర్రలను గుంటలో వేస్తాను, మీరు ఆ కర్రలను తన ఒక కుప్పగా అమర్చండి, ఆ కుప్పను ఆధారంగా చేసుకుని దానిపైన కాళ్ళు పెట్టి బయటికి దూకండి అని చెప్పింది అన్నమాట. ఆ గొర్రె చుట్టుపక్కల నుండి చిన్న కర్రలను తన నోటితో తెచ్చి ఆ గుంటలో వేసింది. గుంటలో ఉన్న గొర్రెలు ఆ తెలివైన గొర్రె చెప్పినట్లుగా చేశాయి. కాసేపటికి కర్రలు కుప్పగా పోగయ్యాయి. వాటికి మీదెక్కి గొర్రెలు గుంట నుండి బయటికి వచ్చేసాయన్నమాట. తమను కాపాడినటువంటి ఆ తెలివైన గొర్రెను కృతజ్ఞతలు తెలిపాయన్నమాట. కాబట్టి ఒక గొర్రె ఏం చేస్తుందో ఇంకో గొర్రె కూడా దాన్ని ఫాలో అవుతుందన్నమాట. దీన్నే గొర్రెల మంద అని అంటారు.